రియల్ రంగంలోకి సుడా మిట్టపల్లిలో 14 ఎకరాల్లో సుడా మోడల్ టౌన్షిప్ రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో అసైని ల్యాండ్ పూలింగ్ 10 మంది అసైని రైతుల నుంచి 14 ఎకరాల భూమి సేకరణ అసైనీలకు 50 ప్లాట్లు నేడు విపంచి కళా నిలయంలో ప్రీ వెడ్డింగ్ మీటింగ్ చూశారా అసలు మామూలుగా ఈ సుడా అంటే ఏంది సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అసలు వీళ్ళకి ఈ టౌన్షిప్ కట్టాల్సిన పని ఏంది రియల్ ఎస్టేట్ ఉన్నారు కదా వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకుంటారు కదా ఇట్లాంటి కట్టడాలు ఏమన్నా ఉంటే ఓహో ఓకే ఓకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టిందంటే ఏమున్నది కొన్ని పైసలే వస్తాయి 4 కన్వర్జన్ పైసలు మాత్రమే వస్తాయి గాయంతో మేము చేసుకోలేమా ఇదైతే పెద్ద లాభం కదా అని చెప్పి మీరే పట్టుకున్నారా ఇది కూడా కాంట్రాక్ట్ ఇట్లాంటివి ఏమన్నా లేకుంటే ఏమంటారు చెప్పు ఇప్పుడు మీరే చెప్పుడు ఒకసారి రైతులు ఇట్లా ఏమన్నా వచ్చి అడిగినరా మిమ్మల్ని మాకు ఇట్లా కావాలి ఒక టౌన్షిప్ కట్టి ఉండ్రి ఇల్లు అయితే బెస్ట్ మేము ఎట్లయినా రైతు పని చేయని అని చెప్పేసి ఏమని చెప్పినరా లేకుంటే మీరే గుంజుకుంటున్నారా ఒక క్లారిటీ ఇవ్వరు మాకు ఒకటి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం అంటే 4800 గజాలు ఈ 4800 గజాలలో ఈ సుడా గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే రోడ్లకు ముందు వెనక అంతా కట్ అయిపోయిన తర్వాత మిగిలేది 3000 గజాల జాగా దీంట్లో ప్లాటింగ్ జరుగుతుంది ఇక్కడ గజానికి 8000 ప్రీ బిడ్డింగ్ అనమాట అక్కడ నుంచి బిడ్డింగ్ నడుస్తుంది 8000 నుంచి అంటే ఇప్పుడు ఆలోచించండి గజానికి 8000 × 3000 అంటే ఒక ఎకరానికి 2,40,00,000 వాల్యూ ఉన్న భూములు అవి అంత వాల్యూ ఉన్న భూములు చేసుకోవాలనుకుంటే రైతులు చేసుకోలేరా మీరే ఆలోచించుంటే చేసుకోవాలనుకుంటే వాళ్ళ డెవలప్మెంట్ రైతులు చేసుకోలేరా అంటే వాళ్ళకి ఇష్టం ఉండి చేస్తున్నట్ట లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని మీరు చేస్తున్నట్ట ఈయనే డౌట్ వస్తుందా లేదా మీరే ఆలోచించండి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ పోనీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అడిగి వీళ్ళు ఇస్తామంటే ఇచ్చిండ్రు చేసుకున్నారు అంటే అది వేరు సుడా వాళ్ళు వచ్చి చేసుడు అనేది ఒక పెద్ద కామెడీ ఇక్కడ నాకు ఒక ముచ్చట అర్థమైతలేదు ఏంది అని అంటే మొన్న మొన్ననే కదా 60,000 ఎకరాల భూమిని రైతులు ఇచ్చిండ్రు గవర్నమెంట్కి ఎందుకు మీరు మంచిగా ప్రాజెక్ట్ వేసి కాలువలు వేస్తాము మంచిగా మీకు అందరికీ నీళ్ళు అందుతాయి మీరు పొలం పని చేసుకోవచ్చు మంచి వెచ్చగా కనబడుతుంది మీకు మంచిగా పండుతాయి కూడా పంటలు అని చెప్పేసి అనగానే రైతులందరూ అరే అరే అవును అని చెప్పేసి మీకు అంతా ఒక 60,000 ఎకరాల ల్యాండ్ని ఇచ్చేసిండ్రు సరే ప్రాజెక్టులు కట్టిండ్రు మరి కాలువలు వేసినాము అన్నట్టున్నారు కాబట్టి సరే వాళ్ళకి నీళ్ళు వస్తాయి పొలం పని చేసుకుంటారు సంతోషంగా ఉంటారు కదా ఇది కదా కాన్సెప్ట్ మరి ఇప్పుడు సడన్గా ఆ ఉన్న మిగతా రైతుల ల్యాండ్లు తీసుకొని అంటే వాళ్ళు ఇప్పుడు పొలం పని చేసుకోవద్దా ఇప్పుడు అంటే ప్రాజెక్టులు కట్టింది దేనికన్నట్టు మరి పొలం పనులు చేసుకోకపోతే అదేదో ఆ ఫస్టే 60,000 ఎకరాలు తీసుకున్నప్పుడే మరి టౌన్షిప్ కడతాం పెద్దగా మీకు అందరికీ పెద్ద పెద్ద సొంత ఇల్లు ఉంటాయి వాటి వాల్యూ ఇంత ఉంటుంది మీరు ఒకవేళ అమ్ముకుంటామన్నా కూడా మస్తు లాభం వస్తుంది అని అప్పుడే నేను ఉంటే నా పని ఫస్ట్ ఏమో 60,000 ఎకరాలు తీసుకోవాలి ప్రాజెక్టులు కట్టాలి కాలువలు వేయాలి ఇప్పుడేమో మళ్ళీ 10 మంది రైతుల దగ్గర నుంచి 14 ఎకరాలు తీసుకోవాలి టౌన్షిప్ కట్టాలి ఇది ఎక్కడ కాన్సెప్ట్ నాకైతే అర్థమవుతలేదు మరి అసలు సిద్దిపేటలో ఏం జరిగిన చీమ చిటుక్కుమన్నా చీమ ఎవరికన్నా గుట్టినా కూడా హరీష్ రావు సార్కి తెలుస్తుంది అని అంటారు మరి ఇప్పుడు ఇది హరీష్ రావు సార్కి తెలిసే జరుగుతుందా తెలవక జరుగుతుందా తెలవక జరిగే అవకాశం అయితే లేదనిపిస్తుంది నాకు మరి మరి తెలిసే జరుగుతున్నట్టయితే ఆయన మనుషులే చేస్తున్నారు ఇంకెవరన్నా చేస్తుంటే చూసి చూడనట్టు ఊకుంటుందా సారు లేకుంటే రేపు ఎల్లుండి ఏమైనా రియాక్ట్ అవుతారా రియాక్ట్ అయితే మంచిదే